వరంగల్ జిల్లా నర్సంపేటలో 10వ వార్డులోని పోచమ్మ గుడిలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ నాగశెట్టి పద్మా ప్రసాద్ పాల్గొని కాలనీవాసులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో బతుకమ్మ పాటలతో చిన్న పెద్ద అందరూ కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణలోనే ఆడపడుచులకు అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. అలాగే 9 రోజులు ఆడే బతుకమ్మ పండుగ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ఆడుతున్నామని అన్నారు. నర్సంపేట ప్రజలందరూ 10వ వార్డు ప్రజలందరూ కాలనీవాసులు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని వారన్నారు. అనంతరం నాగశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి నర్సంపేటలోని పోచమ్మ గుడిలోనే కాలనీవాసులందరూ బతుకమ్మ ఆడుతున్నారని అన్నారు. రాబోయే ఎలక్షన్లో రెండవసారి ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని భారీ మెజారిటీతో గెలిపించి మంత్రిగా చూడాలని అన్నారు. వారు 10వ వార్డుకు ఎనలేని సేవలు చేశారని, వార్డును అభివృద్ధి చేశారని, సీసీ రోడ్డు, డ్రైనేజీ, వైకుంఠధామం, పోచమ్మ గుడి అభివృద్ధి చేశారని, మంచినీటి సమస్యలు లేకుండా వార్డు అభివృద్ధి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులందరూ పాల్గొన్నారు. జరుపుకున్నందుకు హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నా. సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం వల్ల కూడా ఇంకా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ జరుపుకోవాలని కోరుకుంటూ వాళ్ళు హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నా. పిత్రామాస, పిత్రామాస అంటే ఫస్ట్ బతుకమ్మ. ఈరోజు ఎంగిల్ పూ బతుకమ్మ అంటారు ఫస్ట్ రోజు. అందుకు మనం 9 రోజులు జరుపుకుంటాం ఈ బతుకమ్మని. లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. అందుకు ఈ వార్డు నర్సంపేట పట్టణ ప్రజలందరికీ, మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లనే 10వ వార్డు మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా జరుపుకుంటున్నాము. 10 ఏళ్ల కానుంచి అంతకుముందు ఇంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు గారు. ఇప్పుడు ఇలా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరానికి మహిళలందరూ అక్కడికి పోకుండా ఇక్కడే వచ్చినందుకు నాకైతే సంతోషంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ సద్దుల రోజు కూడా జరుపుకోవాలని కోరుకుంటూ
నర్సంపేట పట్టణంలో గత 10 సంవత్సరాల నుండి 2014 నుండి ఇక్కడ ఇంగిలిపూల బతుకమ్మ కార్యక్రమం మేము కౌన్సిలర్గా ఇక్కడ ఎలక్ట్ అయినప్పటి నుండి పోచమ్మగుళ్ళో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ బతుకమ్మ కార్యక్రమం కూడా ప్రతి ఏటా స్టెప్ బై స్టెప్గా పెంచుకుంటూ మంచి అభివృద్ధితోటి మంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకుంటుంది. ఇక్కడ బతుకమ్మ ఆడుకునేటువంటి మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు మున్సిపాలిటీ నుండి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి 9వ వార్డు కానీ 10వ వార్డులో ఉన్న మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ప్రతి ఏటా ఆనవాయితీగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి మహిళలకు మా వార్డు తరఫున, నర్సంపేట పట్టణ తరఫున, తెలంగాణ మహిళలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లలో గౌరవ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని కూడా అత్యంత భారీ మెజార్టీతోటి గెలిపించవలసిందిగా కూడా మేము ప్రత్యేకంగా నర్సంపేట టౌన్ నియోజకవర్గం మా వార్డులోని ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా కోరడానికి, ఎందుకంటే గత 10 ఏళ్లలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము మా వార్డు పరంగా చూసినా కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధిని సాధించుకోవడం జరిగింది. మా 10వ వార్డులో గల రోడ్లు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, పోచమ్మ టెంపుల్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయినప్పుడు తక్షణమే స్పందించి మా యొక్క వార్డు డెవలప్మెంట్కు ఉపయోగపడి ప్రత్యేకంగా మా వార్డు మీద దృష్టి పెట్టి ఇచ్చే అభివృద్ధిలో పాల్పంచుకున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో కూడా రాబోయే ఎలక్షన్లలో గెలిపించుకొని మంత్రిగా చూసుకొని ఇంకా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఆకాంక్షిస్తూ నర్సంపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రతి సురేషన్ గారిని ప్రతి సురేషన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ కోరుతున్నాను.